మా ముందుగా పూర్తిగా జెండాలన్నీ కిందికి దింపాలమ్మా. ఎదకల వాళ్ళకి అసలు కనపడడం కూడా కనపడడంలా. ఈ రకంగా చేస్తే మనమే కదా ఇబ్బంది పెడతా ఉన్నాం అందరికీ. ఈ ఎండకు పాపము అందరూ ఇబ్బంది పెడతారు. జెండాలు కిందికి దింపాలమ్మా. ఇది కరెక్ట్ కాదు కదా పద్ధతి. నా మాట మంచి వాళ్ళు కదా, జెండా దింపేసి దింపుమ్మా. పక్క జరిపే జెండాను, జెండాను పక్కన జరిపంటుందా, పక్కన జరిపండి జెండాను. ఇదే గురుజాల నియోజకవర్గంలో పక్కనే నాగార్జున సాగర్ కనిపిస్తుంది, కానీ త్రాగడానికి నీళ్లు మాత్రం ఉండవు ఈ నియోజకవర్గంలో. 5 సంవత్సరాల పాటు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో త్రాగడానికి నీళ్లకు సంబంధించి కనీసం ఒక టెంకాయ కొడతాడు, 5 సంవత్సరాలు పట్టించుకోడు. ఎన్నికలకు 1 నెల ముందు మాత్రం వీళ్లకు జరుగుతా ఉంది అని. ఇదే గురుజాల నియోజకవర్గంలో రైతన్నలకు తాగడానికి సాగునీరుండదు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు. అదకొనగా పంటలు పండితే ఆ పంటల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, పత్తికి కనీస మద్దతు ధర 5,450 రూపాయలు అయితే కనీసం 5,000 రూపాయలు కూడా కొనే నాతుడు ఇవాళ కరువైన పరిస్థితులు కనిపిస్తాయి. మిర్చి పంటకు క్వింటాలకు కనీసం 10,000 అన్నా వస్తే కాస్తో కూస్తో ఖర్చులు వస్తాయి అనుకుంటే కనీసం 6,000 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇవాడ వ్యవసాయం జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో త్రాగడానికి నీళ్లు లేక 70 గ్రామాలకు ఇవాళ అలమటిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నా కనీసం పట్టించుకునే దిక్కు దివాలం లేని పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ప్రజలు ఉన్నారు. 100,000 మందికి పైసలకు ఇదే పిడుగురాళ్ళ పట్టణంలో నివాసం ఉంటా ఉన్నారు. ఇటువంటి పిడుగురాళ్ళ పట్టణంలో 100,000 మంది పైసలకు నివాసం ఉంటా ఉన్న ప్రాంతంలో కూడా పరిస్థితి ఏమిటి అని చూస్తే కనీసం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేని పరిస్థితిలో ఇవాళ పిడుగురాళ్ళ పట్టణం ఉంది. ఎవరికైనా ఏదైనా పెద్ద ఆపరేషను యాక్సిడెంటు మరొకటో మరొకటో జరిగితే ఇక్కడ నుంచి గుంటూరు దాకా పోవాల్సిన పరిస్థితి. ఆ గుంటూరుకు పోయే లోపలనే ఎన్నో ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదురునే ఇక్కడే కనిపిస్తా ఉన్నా పట్టించుకునే నాథుడు కూడా ఇవాళ ఎక్కడా లేడు. ఇదే పిడుగురాళ్ళల్లో ఇదే గురుజాలలో జరిగింది ఏమిటి అంటే, అభివృద్ధి ఏమిటి అని అంటే, అభివృద్ధి అన్నది ఈ గురుజాల్లో జరిగిందేమిటి అని అంటే, ఎరపతనేని అనే ఒక దిక్కుమాలిన ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. ఈ దిక్కుమాలిన ఎమ్మెల్యే మైనింగ్ వ్యాపారం పేరుతో అక్షరాల గనులను దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి. కోర్టులు సైతం ఇక్కడ మైనింగ్ జరిగిందని, మాఫియా జరిగిందని, 100 కోట్ల రూపాయల పైసలకు జరిమానా వేసే పరిస్థితిలో ఇవాళ కోర్టులు వెళ్ళిపోయాయి. ఇంత దారుణంగా దోచుకుంటా ఉన్న పరిస్థితుల్లో మైనింగ్ వ్యాపారం ఇంతగా మాఫియా సామ్రాజ్యమైన పరిస్థితుల్లో అరికట్టాల్సిన ఇదే ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఆయన కొడుకు ఇదే ఎమ్మెల్యేతో
భాగాలు పంచుకుంటా ఉన్నా దువారమైన పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ 100 కోట్లు రికవర్ చేయమని చెప్పి కోర్టు ఆదేశిస్తే, కోర్టు ఆదేశించింది కదా అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన జేబీలో ఉన్న సిఐడి చేత ఎంక్వైరీ అంటాడు. ఆ సిఐడి వాళ్ళు చేసింది ఏమిటి అని అంటే, ఆ సిఐడి వాళ్ళు ఆ 100 కోట్ల రూపాయలు దొంగతనం చేసిన ఆ ఎరపతి నేని దగ్గర నుంచి వసూలు చేయకుండా చివరకు చిన్న చిన్న మైనింగ్ వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న మైనింగ్ మిల్లులకు నోటీసులు పంపిస్తా ఉన్నారు. 1 కోటి రూపాయలు కట్టండి, 2 కోట్ల రూపాయలు కట్టండి, 3 కోట్ల రూపాయలు కట్టండి అని నోటీసులు పంపిస్తా ఉన్నారు అని అంటే దొంగతనం చేసిన వాటిని వదిలేస్తా ఉన్నారు. ఆ రికవరీ ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి చేసే కార్యక్రమం నిస్సిగ్గుగా జరుగుతూ ఉందంటే ఇంతకన్నా మాఫియా సామ్రాజ్యం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయిలో ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయంటే, ఏ స్థాయిలో ఇక్కడ రౌడీజం జరుగుతూ ఉంది అని అంటే, సినిమా థియేటర్లలో చివరికి సినిమా వేసుకునే వాళ్ళు కూడా, థియేటర్ యాజమాన్యాలు కూడా, యజమానులు కూడా ఇవాళ కుప్పం కట్టకపోతే సినిమా థియేటర్లు కూడా మూసే ఇచ్చే అద్వానమైన పరిస్థితిలో ఇవాళ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఇదే నియోజకవర్గంలో క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి, క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి, గ్రనైట్ అక్రమ కారీలు జరుగుతూ ఉన్నాయి, మైనింగ్ అక్రమ మాఫియాలు జరుగుతూ ఉన్నాయి. దారుణంగా ఒక రౌడీ రాజ్యం, ఒక మాఫియా రాజ్యం ఎలా ఉండకూడదో నిజంగా ఇక్కడ అదే రౌడీ రాజ్యం మాఫియా రాజ్యం ఇక్కడ చెలరేగిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇందరి దారుణంగా ఇక్కడ గురుజాదవరావు పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి నేను రాష్ట్రం వైపు చూడమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో మనము ఎలాంటి పాలన చూశాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో మనం చూసింది ఏమిటి అని అంటే మోసం 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 అన్న పదాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 5 సంవత్సరాలలో మనం చూసిన పాలన మోసం, అబద్ధాలు, అవినీతి, అన్యాయం, అధర్మం అన్న పదాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి చూడమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ మీ అందరికీ ఇవాళ కొన్ని విషయాలు చెబుతాను. మన వాగ్దానాలు మనం చేసాం, మన వాగ్దానాలు 21 నెలల కిందట మన పార్టీ ప్లీనరీలో నవరత్నాలను మనం ప్రకటించి ప్రతి పేదవాడికి మంచి చేయడం కోసం, ప్రతి రైతన్నకు మంచి చేయడం కోసం ఆ నవరత్నాలను పాదయాత్ర ద్వారా ప్రతి పేదవాడి దగ్గరికి, రైతన్న దగ్గరికి తీసుకుని పోయే ప్రయత్నం చేశాం. ఆ నవరత్నాలలో ఆ పేదవాడిచ్చిన సూచనలు, ఆ పేదవాడిచ్చిన సలహాలను, ఆ రైతన్న ఇచ్చిన సూచనలు సలహాలను తీసుకుంటూ ఆ నవరత్నాలలో మార్పులు చేస్తూ ఆ పేదవాడికి, రైతన్నకు దగ్గరయ్యేట్టుగా మనము నవరత్నాలను ప్రకటించాం. మన నవరత్నాలు మంచి మనసు నుంచి వస్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న వాగ్దానాలైతే చంద్రబాబు నాయుడు గారికి మంచి మనసు నుంచి కాదు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి భయం నుంచి పుట్టినవి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న వాగ్దానాలు. బాబు వాగ్దానాలు 5 సంవత్సరాలు మోసం చేసిన తర్వాత మళ్ళీ మరో 5 సంవత్సరాలు మోసం చేసేందుకు వంచనతో వంచన కోసం చేస్తూ ఉన్న వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈ 5 సంవత్సరాలలో నమ్మి సర్వం పోగొట్టుకున్న, రైతన్నకు మేలు చేయడం కోసం
మనం 50,000 రూపాయలు పూర్తిగా రైతన్నకు ఉచితంగా ఇస్తామని, చేతికే ఇస్తామని, అప్పులకు సంబంధం లేకుండా ఇస్తామని, రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇస్తాము అని మనం మాత్రాలు మనం వాగ్దానం చేశాము 21 నెలల కిందట. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనం ఆ రోజు వాగ్దానం చేశాం 5. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటో అంటే, ఆయన ఈ 5 సంవత్సరాలలో రైతన్నలను పూర్తిగా మోసం చేసిన తర్వాత, ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రైతన్నలకు మోసం చేసేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 3 నెలల ముందు మన పథకాలను కాపీ కొడుతూ అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దొంగ పథకాలను ప్రవేశపెడతా ఉన్నాడు. 5 సంవత్సరాలు మోసం చేసిన తర్వాత ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా మళ్ళీ ఈ పెద్ద మనిషి మోసం చేసేందుకు మళ్ళీ ఇవాళ మోసాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మాటను నమ్మి పూర్తిగా నష్టపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితిని చూసి వాళ్ళకు అండగా నిలిచేందుకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా ఎన్నికల తేదీ వరకు ఎంతైతే ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా వాళ్ళ చేతికి అందజేస్తాము అని చెప్పి మనం వాళ్ళ బాధను చూసి 14,000 కోట్ల రూపాయలు ఉన్న ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు వడ్డీలతో కలిసి తడిసి మోపుడైన పరిస్థితుల్లో అక్షరాల ఇవాళటికి 28,000 కోట్ల రూపాయలకు పాకుతా ఉన్న పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు మనం మాట చెప్పాం. 21 నెలల కిందట మనం ఆ మాట చెప్పి భరోసా ఇస్తూ పాదయాత్ర చేస్తూ ఆ 3,648 కిలోమీటర్ల ఆ పాదయాత్రలో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అక్క మీ తమ్ముడు నీకు తోడుగా ఉన్నాడక్క అని చెప్పి భరోసా ఇస్తూ నడిచాం. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు ఇదే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేసి అన్యాయం చేసి గతంలో అక్క చెల్లెమ్మలకు ఇచ్చే 0 వడ్డీ అన్న పథకం కూడా పూర్తిగా ఎగరగొట్టేసి అన్ని రకాలుగా నాశనం చేసి ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని చెప్పి మరొక సినిమా చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి మోసం చేసేందుకు. మనం ఇస్తామన్న భయంతో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరుతో ఈయన చేసిన సీన చూపిస్తా ఉన్న సినిమా, ఈయన చేసిన డ్రామా, ఆ 3 నెలల్లో ఆయన ఇచ్చేది ఎంత అని చూస్తే కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు తడిసి మోపుడైన రుణాలు ఇవాళకి ఎంతున్నాయేనంటే అక్షరాల 28,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎక్కడ మనం ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఉన్న మొత్తం రుణాలంతా కూడా అంటే 28,000 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా వాళ్ళ చేతికే ఇస్తాము అన్న మనమెక్కడా? ముస్తేసినట్టు చిల్లరేసినట్టు దానికి మళ్ళీ పసుపు కుంకుమ అనే పేరు పెట్టి ముస్తేసినట్టు 6,000 కోట్ల రూపాయలు ఎక్కడా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అక్షరాల 1,70,00,000 ఇల్లులుంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను అని, ప్రతి ఇంటికి ఉపాధి ఇస్తాను అని ఈ పెద్ద మనిషి ఎన్నికల వేళ చెప్పి ఉద్యోగం ఉపాధి ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని ఆ రోజు ఈయన టీవీలలో చేసిన అడ్వర్టైజ్మెంట్లు, జాబ్ రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి చేసిన అడ్వర్టైజ్మెంట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ
ఎన్నికలు వచ్చేసరికి ఏమాత్రం ఏమీ చేయకుండా ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు మాత్రం మళ్ళీ ఈ పిల్లలకు సినిమా చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. 70 లక్షల ఇల్లులుంటే కేవలం 3 లక్షల మందికి, అది కూడా 3 నెలల కోసం, అది కూడా ముష్టించినట్టు 1000 రూపాయలు ఇచ్చేసి నిరుద్యోగ భృతి ఇచ్చేస్తా ఉన్నట్టుగానే, ఇచ్చేసినట్టుగానే టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా ఉన్న అన్యాయమైన పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా మీ అందరితో. మోసం చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పరిస్థితులను ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అంతా కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాను అమలు చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్పి ఆ ప్రత్యేక హోదాను తూట్లు పొడిచి అక్షరాల ప్రభుత్వంలో 150,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్నాథన్ కమిటీ సిఫార్సులు చేసిన ఆ మొత్తం 150,000 ఉద్యోగాలలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రతి చదువుకున్న పిల్లోడిని మోసం చేసిన పరిస్థితిని గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. అదే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రత్యేక హోదాగా మనకు వెంటనే వచ్చి ఉంటే వెంటనే ఈ 150,000 ఉద్యోగాలు కూడా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నవి తాను ఇచ్చి ఉంటే ప్రతి పిల్లాడికి కనీసమంటే చదువుకున్న డిగ్రీ చేతపుచ్చుకున్న పిల్లాడికి కనీసమంటే నెలకు 15,000 రూపాయలు వేసుకున్నా కూడా సంవత్సరానికి 180,000 5 సంవత్సరాలకు ఆ ప్రతి కుటుంబానికి కనీసం 9 లక్షల రూపాయలు వచ్చి ఉండేది కాదా అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకవైపున నిరుద్యోగ భృతి అంటూ నెల నెల 2,000 అంటూ ఈ 60 నెలల కాలంలో 120,000 రూపాయలు ఇవ్వాల్సింది ఎగరగొట్టి ఆ పిల్లలకు ఉద్యోగమే వచ్చి ఉంటే కనీసం ఈ 5 సంవత్సరాలలో 9 లక్షల రూపాయలు కనీసం సంపాదించుకునే పరిస్థితులను పూర్తిగా కాలరాసి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మోసం చేసేందుకు ఈయన చేస్తున్న టీవీలో ఇస్తా ఉన్న ప్రకటనలు ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి మోసం చేసేందుకు అన్ని రకాలుగా స్కీములు చెబుతాడు, అన్ని రకాలుగా మోసాలు చేసేందుకు ముందడుగు వేస్తాడు. ఈ పెద్ద మనిషి మోసాలకు వెన్ను తట్టి ప్రోత్సహించేందుకు ఇదే పెద్ద మనిషికి అమ్ముడు పోయిన ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, TV9 ఉంది, TV5లు ఉన్నాయి, అమ్ముడు పోయిన ఎల్లో మీడియాలన్నీ ఉన్నాయి. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఒక్కటై చేస్తా ఉన్న మోసాలను ఒక్కసారి గమనించమని మీ అందరితో కోరుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి నైజం ఏమిటో మీ అందరికీ కూడా తెలిసిందే. 1994 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం వీళ్ళు ఇచ్చిన మాటలు 2 రూపాయలకి కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం, హార్స్ పవర్ విద్యుత్కు రైతులు చెల్లించాల్సింది కేవలం 50 రూపాయలు అన్న నినాదాలతో వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత 1 సంవత్సరం తిరక్క తెలికే 1995 వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి, కిలో 2 రూపాయల బియ్యం 5 రూపాయల 25 పైసలకు పెంచిన పరిస్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చేసిన పని సంపూర్ణ మద్య నిషేధం పూర్తిగా ఎత్తేసిన పరిస్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చేసిన పనులు 50 రూపాయలకే కరే హార్స్ పవర్ ఉండేది, ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత దాన్ని 650 రూపాయలకు తీసుకొని పోవడం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆ పాలన ఒక్కసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారి నైజం ఒక్కసారి చూడండి. మళ్ళీ ఇవాళ ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూడా మళ్ళీ జరిగిన అవే మోసాలను, అవే అన్యాయాలను
మరీ ఒకసారి చూడమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, 20 రోజులుగా ఈ 30 రోజులుగా జరుగుతూ ఉన్న కుట్రలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరగకూడదు అని, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రాకుండా పోతాయి అనే సంగతి వాళ్లకు తెలిసి, ప్రతిరోజు గత 4 రోజులుగా గత 20 రోజులుగా చూస్తే ప్రతిరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అమ్ముడు పోయిన పత్రికలు టీవీ ఛానళ్ళు వీళ్ళంతా కూడా ప్రతిరోజు ఒక పుకారును పుట్టిస్తారు. ఆ పుకారులంతా కూడా వీళ్ళు టీవీలో చర్చలకు పెడతారు. ఆ పుకార్ల మీద వీళ్ళ ఎల్లో పత్రికలు, ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి పతాక శీర్షికల్లో బ్యానర్లు చేస్తారు. ప్రతి సందర్భంలోనూ చర్చ జరగకుండా, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరగకుండా మభ్యపెట్టేందుకు ప్రతిరోజు ఒక పుకారు. ఆ పుకారు మీదనే ప్రజలు మనసులన్నీ అక్కడే ఉండేట్టుగా మభ్యపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇక వారంలో ఎన్నికలున్నాయి. ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చేయని కుట్ర ఉండదు. ఆ కుట్రలో భాగంగా ఈ పెద్ద మనిషినే పొద్దున ఏం చేస్తాడో తెలుసా, ప్రతి గ్రామానికి 3 డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి అక్క చేతిలోను, ప్రతి చెల్లెమ్మ చేతిలోను, ప్రతి అన్న చేతిలోను, ప్రతి అవ్వ చేతిలోను, ప్రతి తాత చేతిలోను 3,000 రూపాయలు డబ్బు పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో కూడా నేను ఇవాళ కోరేది ఒకటి, మీరందరూ కూడా మీ మీ వార్డుల్లోకి వెళ్ళండి, మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లోకి వెళ్ళండి. వెళ్ళి గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపో వద్దక్క, వారం రోజులు ఉపయోగపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు ప్రతి అక్క చేతులను అమ్మ ఒడి అనే పథకం ద్వారాని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. అక్క ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయక్క, మన పిల్లలు మనం ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో ఉన్నామా, డాక్టర్ చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా, ఒక్కసారి ఆలోచన చేయక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఇంజనీరింగ్ చదవాలి అనంటే, ఇంజనీరింగ్ చదవాలి అనంటే సంవత్సరానికి 100,000 రూపాయలు పైసలకు ఫీజులు అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే సహాయం ఏమిటి అని చూస్తే అరకొరగా ఇస్తూ ఉన్నారు, ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదివించాలి అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి, అప్పుల పాలైతే తప్పనిచ్చి ఇవాళ మన పిల్లలను చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఉపయోగపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు ఎన్ని 100,000 ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు టైం ఇచ్చాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను పూర్తిగా అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పాడు. కనీసం 1 రూపాయి అయినా మాఫీ అయ్యిందా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క
ఒక్క రూపాయి మాఫీ చేయకపోగా గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. చంద్రబాబు చేసే పసుపు కుంకుమ అనే డ్రామాకు అస్సలు మోసపోవద్దక్క. వారం రోజులు ఉపయోగపట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు గతంలో రాజశేఖర్ రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది మళ్ళీ రాజన్న కొడుకు జగన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉన్న ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి, ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. వారం రోజులు ఉపయోగపట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాలు తీసుకొస్తాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలు కానీ ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి రైతన్నను కలవండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలిసి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, వారం రోజులు ఓపికపట్టన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాం, సమయం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న గతంలో రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు ఉండేటివి, పరిస్థితులు ఉండేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా రద్దు చేశాడు కదన్నా అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి. ఆ ప్రతి రైతులను, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకైనా, ఏ ఒక్క సంవత్సరమైనా ఒక్క పంటకైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతన్నా అని ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దన్నా, వారం రోజులు ఓపికపట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే నెల వచ్చేసరికి సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న ఇచ్చే ఈ పెట్టుబడి నేరుగా మీ చేతికే ఇస్తాడు, బ్యాంకుల్లో వేయడు, మీ అప్పుకు జమ కాదు, అది నేరుగా మీ చేతికే వస్తుంది అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న మీ పెట్టుబడుల కోసం 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, గతంలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ రైతన్నలకు సున్నా వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది మళ్ళీ రాజన్న కొడుకు జగన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలలో ప్రతి అవ్వను కలవండి.
ప్రతి తాతను కలవండి. కలిసినప్పుడు ఆ ప్రతి అవ్వను ఒక్క మాట అడగండి, అవ్వా అవ్వా. ఇవాళంటే ఎన్నికలు ఉన్నాయి. ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. అప్పుడు ఆ అవ్వ చెబుతుంది, పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ అంటుంది, 2 నెలల కిందట పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవారు నాన్న అని ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 రూపాయలు ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు ఉపయోగపట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో గ్రామానికి కనీసం 10 ఇళ్ళు కట్టని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చిన పరిస్థితులు చూశాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అది ఆ రాజన్న కొడుకు జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. తీసుకొని పోయి నవరత్నాలతో మంచి జరుగుతుందని ప్రతి రైతన్న ముఖంలో ఆనందం, ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం కనిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొస్తూ ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని పలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు అది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఓట్లు అడిగితే, ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడిని చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. పక్కనే నాగార్జున సాగర్, కానీ నీళ్లు లేవు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాగార్జున సాగర్ నీళ్లు మీకు తీసుకొచ్చిస్తాను అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు, మీ అందరి దీవెనలు. నా ఎడమ వైపున మహేష్ నిలిచి ఉన్నాడు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుచుంటున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశస్సులు మహేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున కృష్ణ నిల్చొని ఉన్నాడు. మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు యువకుడు, ఉత్సాహవంతుడు, తాను కూడా మంచి చేస్తాడు అని సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు కృష్ణపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతూ ఇక చివరిగా మిల్లర్ల మీద పెట్టిన అక్రమ నోటీస్, ఇచ్చిన అక్రమ నోటీసులు, పెట్టిన అక్రమ కేసులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రద్దు చేస్తాను అని చెప్పి మీ అందరికీ మాట చెప్తా ఉన్నా. రద్దు చేయడమే కాదు, ఎరపతనే దగ్గర నుంచి ఈ సొమ్మును కక్కిస్తామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చివరిగా వెళ్లే ముందు ఒకసారి మీ అందరికీ కూడా మన పార్టీ గుర్తును చూపిస్తాం.
గుర్తు తెలియని వ్యక్తులు ఒకసారి ఎవరైనా ఉంటే గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. అక్క గుర్తు అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, అక్క మేడ మీద ఉన్న అక్కలో అవును, ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న.